రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల పట్ల దళితులు అవాక్కవుతున్నారని మా పట్ల సీఎం జగన్ వివక్ష చూపుతున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఉండే దళితులు ప్రభుత్వంపై ప్రభుత్వ నిర్ణయాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఐడియా దళిత ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ గొల్లమూడి రాజసుందరం బాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వములో దళితులకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదని వాళ్ళను మా సమస్యలపై ఎన్నోసార్లు కలిసి విన్నవించిన మమ్మలను పట్టించుకోలేదని తక్కువ చూపు చూశారని నేడు అదే కోవలో సీఎం జగన్ నిర్ణయాలు దళితుల పట్ల వివక్ష చూపేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ గ్యాస్ లీక్ విషయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చారని అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూలీలు ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన దళితులకు నష్టపరిహారం తక్కువ ఇచ్చారని విశాఖ గ్యాస్ ఘటనలో ప్రాణం పోయిన వారివి ఎక్కువ ప్రాణాలు దళితులవి మాయి తక్కువ ప్రాణాలని తక్కువ చేసి చూస్తున్నారని మా ప్రాణాలు వాళ్ళ ప్రాణాలలాగా ప్రాణాలు కావా అని ఇవి మీకు కనపడలేదని ఈ సందర్భంగా అన్నారు. ఎప్పటికైనా సీఎం జగన్ గారు మా దళితులను గుర్తించి ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన వారికి నష్టపరిహారంతో పాటు కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. డాక్టర్ గోళమూడి రాజసుందర బాబు, ఐడియల్ దళిత్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి, ఐడియల్ దళిత్ ఉమెన్ అసోసియేషన్కి, దళిత రైతు సంఘానికి, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్కి, నేషనల్ దళిత్ స్టూడెంట్స్ యూనియన్కి, వీటన్నిటికి కూడా వ్యవస్థాపకుడిగా ఉన్నాను. నేను చెప్పిన ఈ సంఘాలన్నీ విషయాల్లో ఒక్కొక్క సంఘం పేరున ఒక్కొక్క ప్రయోజనం దళితుల కోసం సాధించడం జరిగింది ఈ 25 ఏళ్ల ఉద్యమ చరిత్రలో. మరి ఈ రోజున మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా దళితులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు లేక జగన్ గారి యొక్క నిర్ణయాల పట్ల కొంత అవాక్ అయిపోయి ఆశ్చర్యపోయి అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. మా పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందా అన్న ఒక బాధతో ఉన్నారు. అయితే ఈ కరోనా విషయంలో జగన్ గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే ఈ రోగాన్ని, ఈ రోగం పైన, కరోనా పైన యుద్ధం చేయటంలో ఆయన బ్రహ్మాండంగానే వర్క్ చేస్తున్నారు. రియం బగులు పని చెప్పని చేస్తున్నారు. అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ వైద్య ఆరోగ్య విషయంలో అటు జవహర్ రెడ్డి గారు కానీ, డాక్టర్ పివి రమేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కని సలహాలు ఇస్తూ మంచి చర్యలు తీసుకుంటున్నారు. అందుట్లో ఎటువంటి డౌట్ లేదు. అవి ఈ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఏర్పడ్డ కాడ నుంచి కూడా దళితుల విషయంలో, ఎస్సీ ఎస్టీ బీసీ విషయాల్లో మంచి మంచి నిర్ణయాలు, ప్రతి కేబినెట్ సమావేశంలో ఈ వర్గాల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అందుట్లో ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం ఒకటి ప్రవేశపెట్టడం ఒకటి, అలాగనే ఆర్టీసీని కూడా ప్రభుత్వ పరం చేయటం, ప్రభుత్వంలో విలీనం చేయటం అనేవి కూడా మంచి మంచి నిర్ణయాలు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి నామినేటెడ్ పదవుల్లో కూడా ఒక వ్యవహారం చేశారు, చట్టబద్ధత అనేది చేశారు. చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతకుముందు గతంలో చంద్రబాబు గారి వ్యవహారంలో ఎస్సీ ఎస్టీలకి అంత ప్రాధాన్యత ఇచ్చింది లేదు. అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం కోసం మేము డిమాండ్ చేసాం, ఆయన ఒప్పుకున్నాడు, శంకుస్థాపన చేశాడు, ఇక 2 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. మేము 2014 నుంచి ఇళ్ల స్థలాల కోసం, అట్లాగని పక్క గృహాల కోసం పనిచేస్తే అడుగుతూ ఉంటే 2014 నుంచి అడగటం మొదలు పెడితే 2018లో ఒక నిర్ణయం తీసుకుని అప్పటికి కూడా ఇళ్ల స్థలాలు కానివ్వండి, పక్క గృహాలు కానీ మరి ఎవరికి పేదలకు ఇవ్వకుండానే ఆయన దిగిపోయారు. కానీ జగన్ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి మొదటి కేబినెట్లోనే మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు ఆయన. సో అందుకు ఆయనకి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. కానీ ఒక్క విషయంలో మాత్రం మాకు చాలా బాధగా ఉన్నది. అదేంటంటే, ఇది మేము ఆయనకి సజెస్టివ్ మేనర్లోనే నేను మాట్లాడుతున్నాను, ఆయనకి ఆయన విమర్శించే ధోరణితో నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు వైజాగ్లో స్టెరైన్ గ్యాస్ లీక్ విషయంలో అక్కడ చనిపోయిన వారికి జగన్ గారు 1 కోటి రూపాయలు, ప్రాణం కోల్పోయిన వారికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లోనే, వెంటనే 2-3 రోజుల్లోనే మరి ఉత్తర్వులు కూడా జారీ చేశారు, వారికి డబ్బులు కూడా అందించడం జరిగింది. అలాగనే గాయాల పాలైన వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతర నష్టపోయిన వాళ్ళందరూ కూడా మంచి మంచి సహాయాలని ప్రకటించారు, వాటిని కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఈ మధ్యనే ప్రకాశం జిల్లా మాచవరం మండలం నాగులుప్పలపాడులో కరోనా పరిస్థితుల్లో లాక్డౌన్ ఉన్నా కూడా
ప్రభుత్వ చెప్పింది కదా అనే ఉద్దేశంతో వ్యాపార కార్మికులు వ్యాపార పనులు చేసుకోవచ్చు అని చెప్పిన దాని మీదట ఒక ట్రాక్టర్ లో వెక్కి తెల్లరగట వెళ్తుంటే ఒక ఎలక్ట్రిక్ పోల్ కి ట్రాక్టర్ గుద్దుకోవటం 10 మంది కూడా విద్యుత్ ఘాతం వల్ల చనిపోవడం జరిగింది వాళ్ళందరూ కూడా దళితులు ఎస్సీలే కట్టిక పేదలు ఈ వ్యాపారాన్ని ఆహారాన్ని ఉత్పత్తి చేసే కూలీలు ఈ ప్రపంచానికి ఆహారం అందించే వ్యాపార కూలీలు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకి చాలా తక్కువ నష్టపరిహారం 5 లక్షలు మరి 10 లక్షలు ఆయన ప్రకటించడం జరిగింది ఇది చాలా చిన్న సంఘ చిన్న దళిత సంఘాలు గాని పెద్ద దళిత సంఘాలు గాని చిన్న నాయకులు గాని పెద్ద నాయకులు గాని అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఏంటి ఇట్లా జగన్ గారు అక్కడేమో కోటి రూపాయలు ప్రకటించారు మాకు నాగులపల్లపాడులు దళిత మృతులకు ఏమనో చాలా తక్కువ లక్షల్లోనే అంటే 5 లక్షలు 10 లక్షలే ప్రకటించారు అనేది వారందరూ కూడా చాలా బాధపడుతున్నారు మరి పోరాటానికి కూడా వాళ్ళు దిగబోతున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏందంటే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే మరి మా వాళ్ళు ప్రాణం కోల్పోతే మరి కనీసం 5 లక్షలు 10 లక్షలు ప్రకటించడం అనేది సమంజసమైనది కాదు ఇది వివక్షతో కూడుకున్నది అని చెప్పేసి నేను భావిస్తూ ముఖ్యమంత్రికి సవ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వైజాగ్లో లాగానే వైజాగ్ మృతులు లాగానే ఇక్కడ కూడా కోటి రూపాయలు ప్రకటించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా వీళ్ళందరూ వ్యవసాయదారులు కాబట్టి ఆ కుటుంబానికి ఒక 5 ఎకరాల వ్యవసాయ భూమిని అలాగనే ప్రాణం కోల్పోయారు అత్యంత దారుణమైన వ్యవహారం జరిగింది నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఇంటిలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగనే దిశ చట్టం అనేది ఒకటి ఏర్పాటు చేశారు దానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఒక మహిళని రేప్ చేసి చంపేస్తే ఎన్కౌంటర్ చేసేసేయాలి 21 రోజుల్లోనే శిక్ష పడేటట్టు చేయాలని మీ చేసిన చట్టం చాలా గొప్ప చట్టం మంచి విషయం చరిత్రాత్మకమైంది కానీ మరి ఆ ప్రియారెడ్డి గారు చనిపోయిన సమయంలోనే అట్లాగనే ఒక దళిత మహిళ గ్యాంగ్ రేపు గురై హత్య చేయబడితే ఆమె పట్ల ఎటువంటి ఈ దిశ చట్టం పనిచేయలేదు ఆమె పట్ల ఆ మరణం పట్ల కూడా ఎటువంటి చర్యలు తీసుకునబడలేదు అలాగనే ఈస్ట్ గోదావరిలో కూడా ఒక దళిత విద్యార్థిని సామూహిక మానభంగానికి గురైతే చాలా గాయాలపాలైపోతే ఆ బాలిక పట్ల కూడా ఆ అమ్మాయి పట్ల కూడా ఎటువంటి చర్యలు లేకుండా పోయింది అంటే దళితులకి జరిగే విషయాల మీద అలాగనే దళితేతరులకి పట్ల జరిగే విషయాల మీద ప్రభుత్వ చర్యలు అనేది వ్యత్యాసంతో కూడా వివక్షతో కూడుకున్నట్టుగా కనిపించడం వల్ల ఈ రోజున ఎస్సీలు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు కనుక మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ రోజున ఎస్సీలు అందరూ కూడా ఎస్టీలు అందరూ కూడా అలాగనే బీసీలు అందరూ కూడా ఏకపక్షంగా నిలబడి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు కనుక మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పేద వర్గాలకి బడుగు వర్గాలకి వీళ్ళందరూ కూడా మీరు మేలు చేసే క్రమంలో వివక్ష అనేది లేకుండా ఇక్కడ నాగులపల్లపాడు దళిత మృతులకు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వండి అట్లాగనే వ్యవసాయ భూమి 5 ఎకరాలు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వండి ఇంకా మీరు చేయగలిగిన సహాయాలు చట్టపరంగా ఏమైతే చేయగలుగుతారో అవన్నీ కూడా మేము చేయమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగనే దిశ చట్టాన్ని దళిత మహిళల పట్ల కూడా అమలు చేయాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగనే రాజశేఖరరెడ్డి గారు ఉన్న సమయంలో 2007లో ఒక 180 మంది ఎమ్మెల్యేల చేత మేము ఎస్సీ ఎస్టీ బీసీలకి పెరిగిన జనాభా ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము ఆ రోజున 180 మంది ఎమ్మెల్యేల చేత వ్రాయించాం అలాగనే బీసీసీలను ఎస్సీలుగా గుర్తించాలని ఇట్లాంటి మొత్తం 5 సంవత్సరాల మీద ఇచ్చాము మరి మీరేమో 50% నామినేటెడ్ పదవుల్లో చట్టం అని చెప్పేసి అన్నారు ఒకసారి మీరు పరిశీలించాలి దాన్ని పరిశీలించాలా ఈ రోజున ఎస్సీలు 20% ఉన్నారు నూతనంగా ఈ పాపులేషన్ పెరిగింది కాబట్టి అలాగనే ఎస్టీల్లో కూడా దరిదాపుగా 10-12% దాకా వాళ్ళు పెరిగారు కాబట్టి పెరిగిన జనాభా ప్రకారం మీరు రిజర్వేషన్లు కల్పించేందుకు సహాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజున ఇంగ్లీష్ మీడియం అనేది ఈ ప్రభుత్వం మరి మీ ప్రభుత్వం మీరే ప్రవేశపెట్టారు చాలా మంచి విషయం అది మీ నాన్నగారు అయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మరి 2007 సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు మీరు ఈ రోజున ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం అనేది మీరు ప్రవేశపెడతాం అనేది చాలా మంచి విషయం కనుక ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే ఇక్కడ మేము ప్రాథమిక స్థాయి నుంచి ప్రవేశపెడుతున్నారో ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ సంబంధించిన ఒక యూనివర్సిటీ అనేది అంటే హైదరాబాద్లో ఉన్నది ఇఫ్లు అంటారు అటువంటి యూనివర్సిటీ కోసం స్థాపన కోసం కూడా మీరు కృషి చేయాలని చెప్పేసి
ఆ యూనివర్సిటీ వాళ్ళు మరి ఇక్కడ ఒక సెంటర్ పెట్టడానికి ఇఫ్లూని ఆంధ్రప్రదేశ్లో కూడా స్థాపించడం కోసం ఒక 250 ఎకరాలు ఉంటే సరిపోతుందని చెప్పేసి అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ మిస్టర్ ప్రొఫెసర్ సురేష్ గారు కూడా అన్నారు. కనుక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనకు కూడా ఒక ఇఫ్లూని ఇక్కడ స్థాపించేందుకోసం మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు కృషి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే ఈ రోజున రేషన్ను మీరు ఇస్తున్నారు, ఈ రైస్ అనేది ఇస్తున్నారు. ఆ రైసు చాలామంది దాన్ని తినలేని పరిస్థితుల్లో ఉన్నది, ముద్దగా అయిపోతుంది, తినలేని పరిస్థితుల్లో ఉన్నది. కనుక రైస్ క్వాలిటీ కలిగిన రైస్, మంచి రైస్ ఇవ్వండి అని చెప్పేసి, సన్నబియ్యాలి అని చెప్పేసి ఒక వైట్ రేషన్ కార్డు దారులకే కాకుండా కాలేజ్ హాస్టల్స్లో, అలాగనే మరి హై స్కూల్ హాస్టల్స్ అంటే సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించిన హాస్టల్స్లో నివసిస్తున్న విద్యార్థులకు కూడా బియ్యాన్ని, సన్న బియ్యాన్ని సరఫరా చేసి మంచి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.